ఇలాంటి పాటలు అమ్మాయిలకు కూడా పెడితే బాగుండు. ఎప్పుడు అబ్బాయిలు ఎందుకు పాడాలి? ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తే మనకు అనిపించదు. మనమే పాడాలి కదా శ్యామల గారు, కదా కూడా అనిపిస్తుంది. ఎప్పుడైనా ఎవరైనా ఎత్తుకెళ్ళిపోవాలనిపించిందా? చెప్పలేం కదా. ఎందుకు చెప్పలేరు? బాగోదు బాగోదు బాగోదా? ఓహో ఓకే. సరే ముందు మీ పేరు చెప్పండి ఫస్ట్. నా పేరు సుజిత, నేను మియాపూర్ నుంచి వచ్చాను. ఓకే, సింపుల్ గా చెప్పాలంటే నేను చాలా వైలెంట్, మా హస్బెండ్ చాలా సైలెంట్. వైలెంట్ కి సైలెంట్ కి పర్ఫెక్ట్ మ్యాచ్ తెలుసా? ఎస్, అందుకే కావచ్చు అలా కల్పిస్తారు. నిజంగా అంటే ఆపోజిట్ పోల్స్ అట్రాక్ట్ ఈచ్ అదర్ అన్నట్టు. చాలా సైలెంట్, దేనికి రియాక్ట్? నేను ప్రతిదానికి రియాక్ట్ అవుతాను. సూపర్, అలాగే ఉండాలి. మా హస్బెండ్ సినిమాలు అంటే ఇష్టం, నాకు అసలు ఇష్టం ఉండదు. నేను చూడండి అంతే, అదంతే. కానీ వెళ్తారుగా, వెళ్తాను తప్పట్లేదు. ఈ మధ్య స్టార్ట్ చేసేసి చూడడం, వెళ్ళాలి. నా అంతట నేనే సినిమా బుకింగ్ కూడా ట్రై చేస్తాను. చూడండి, ఇదివరకు కారణం ఎవరు? మా హస్బెండ్. అలా జరుగుతుంటే తప్పట్లేదు మరి, 24 గంటలు సినిమా ముందుంటే నేను ఒక్కదాన్ని ఏం చేయాలి ఇంట్లో కూర్చొని? అంతే, ఎప్పుడో ఒక్కసారన్నా ట్రై చేస్తున్నా. ఈ షో అయిపోయింది. వెల్కమ్ టు ది షో సుజిత గారు. థాంక్ యూ సర్. హాయ్. హాయ్ అక్క. నా పేరు, నా పేరు సహస్ర. నేను కొంగరకల నుంచి వచ్చాను. ఏం చదువుతున్నావు? నాది గ్రాడ్యుయేషన్ అయిపోయింది, ఇంటర్న్షిప్ చేసాం 1 ఇయర్, రీసెంట్ గా మ్యారేజ్ అయింది. అప్పుడే ప్లస్ టూ అయిపోయి జస్ట్ ఏదో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్న అమ్మాయిలా కనబడుతున్నావు. గ్రాడ్యుయేషన్ అయిపోయి 1 ఇయర్. న్యూలీ మ్యారీడ్ మేడం తను. పెళ్లి కూడా అయిపోయిందా? సో 1 మంత్ అయిందా పెళ్లి? 1 మంత్ 17 డేస్. నూతన వధువు ఎంజాయింగ్ ది న్యూలీ మ్యారీడ్ లైఫ్. Yes. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సహస్ర. థ్యాంక్ యూ అక్క. సహస్ర, నీ హాబీస్ ఏంటి? నాది డాన్సింగ్, ప్లేయింగ్ విత్ కిడ్స్. ఓకే, నైస్ నైస్. కిడ్ విత్ కిడ్స్. అదే ఇంకా తగ్గలేదు, తగ్గిపోతాయి పర్లే, జస్ట్ కొన్ని రోజులు టైం ఇస్తే మొత్తం తగ్గిపోతాయి. సహస్ర వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ అక్క. హాయ్. హాయ్. నీ పేరు? నా పేరు స్వాతి, నేను చిలకలగూడ నుంచి వచ్చాను. మా హాబీస్ ఫ్యాషన్ డిజైనర్. నేను బోటిక్ కలెక్షన్ చేస్తాను. యాక్చువల్లీ నీకు నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేద్దాం అనుకున్నా. చింపేసుకుంటారా, ఏసాక్ చింపుకుంటారా? అమ్మాయిలు ఇక్కడ ఇంపుకుంటున్నారా, అబ్బాయిలు ఇక్కడ ఇంపుకుంటున్నారు. ఇక్కడ 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 ఎక్కడ కావాలంటే అక్కడ చింపుకోవచ్చు. అది మన ఇష్టం, వాళ్ళ ఇష్టం. అంతే, చూసే వాళ్ళకే కొంచెం కష్టం, పర్వాలేదు. ఇప్పుడు అలా ఫ్యాషన్ అయిపోయింది. ఫ్యాషన్ అంతే కదా, ఏం చేసినా ఫ్యాషన్, ఏదైనా ఫ్యాషన్. ఎంత చిరిగితే అంత కాస్ట్లీ. అది కూడా, అది కూడా కరెక్ట్, అది కూడా న్యూ ట్రెండ్ కదా. స్వాతి వెల్కమ్ టు ది షో. థాంక్ యూ. చింపకుండా చేస్తే చేయండి నాకు ఒక డిజైనింగ్. తప్పకుండా. హాయ్. హాయ్ అక్క. మీ పేరు? నా పేరు మనిష, నేను పోచారం నుంచి వచ్చాను. ఓకే, ఏం చేస్తున్నారు? హౌస్ వైఫ్. హౌస్ వైఫ్. ఓకే, మీకు ఎప్పుడైనా ఎవరికన్నా ఎత్తుకెళ్ళిపోవాలనిపించిందా? అనిపించిందా? అయ్యో, నువ్వు ఎందుకు అంత నవ్వుతున్నావు? అరే అక్క పర్లేదులే, చెప్పు ఏమన్నా ఉంటే. మా వారే నన్ను ఎత్తుకెచ్చారు. ఓ, లవ్ మ్యారేజ్? ఓకే, సో ఆయనకి అనిపించింది మీరు కూడా ఎత్తుకెళ్ళిపోయారు చక్కగా, అంతేనా? ఇద్దరు ఎత్తుకుపోయారు, ఇద్దరు వెళ్ళిపోయారు. సో ఎన్నాళ్ళు అవుతుంది మ్యారేజ్? 9 ఇయర్స్. 9 ఇయర్స్ అవుతుంది. ఓకే, సో ఆల్ ది బెస్ట్ మనీషా, వెల్కమ్ టు ది షో.
నాకు ఒక్కొక్క టైంలో ఒక్కొక్కటి ఎత్తుకెళ్ళిపోవాలనిపిస్తూ ఉంటుంది. ఏంటండి, చిన్నప్పుడు అయితే పక్కింటి పిల్లలు ఎత్తుకొచ్చేసుకోవాలనిపించేది చాలా, వాళ్ళ అమ్మ నాన్నకి చెప్పకుండా తెచ్చేసుకునేదాన్ని ఆడుకోవడానికి. సో కొంచెం పెద్ద అయ్యాక ఇంట్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోవాలనిపించింది. ఇప్పుడు కాబట్టి ఇంకొంచెం పెద్ద అయ్యాక మా ఆయన ఎత్తుకొచ్చేసా. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా, ఇప్పుడు ఏమి ఎత్తుకెళ్ళాలనిపిస్తుంది. జోబులో ఉన్న క్రెడిట్ కార్డులు ఎత్తుకెళ్ళాలనిపిస్తున్నా, ఆయన నా పాకెట్ లో ఎత్తుకెళ్ళకుండా. మనమే తీసేసుకోవాలండి వాళ్ళకి తెలియకుండా. ఏమి లేదు ఏమి లేదు, అలాంటి చిన్న చిన్న క్వైట్ కామన్. అంతే కూరగాయల లిస్ట్ లో వేస్తాం మన ఎక్స్ట్రా ఖర్చుల్ని. ఈ నెల కూరగాయలకి కొంచెం ఒక 2,000 ఎక్కువైంది, కట్ చేస్తే ఏంట్రా అంటే ఆ 2,000 మనం సైడ్ ఎత్తుకెళ్ళిపోవాలంటే. అవునండి అవునండి, ఇలాంటివి చేస్తారా చేయరా? చేస్తాం చేస్తాం మరి అంతే. సో ఎస్, సో ఇవాళ అయితే మీరు నలుగురు ట్రోఫీ ఎత్తుకెళ్ళిపోవడానికి ట్రై చేయండి, ఓకేనా? ఆల్ ది బెస్ట్. ముందు ఆ ట్రోఫీ చూసేద్దాము. అది ఎత్తుకోవాలనుకుంటు అదే తీసేసుకోవాలనుకుంటున్నాను. ఇది ఎత్తుకెళ్ళిపోవచ్చు, లాక్కెళ్ళిపోవచ్చు, కొట్టుకెళ్ళిపోవచ్చు, తీసుకెళ్ళిపోవచ్చు, మీ ఇష్టం ఏమన్నా చేయొచ్చు. ఓకే, మళ్ళీ సో మరి ఇప్పుడు మీ స్కోర్ బోర్డులు కొంచెం ఖాళీ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వాటిని నింపే ప్రయత్నం చేద్దాం మనం. ఓకేనా, ఉత్తి పేర్లు ఉంటే బాగలే. ఓకే, సో మన స్కోర్ బోర్డ్స్ నింపాలి అంటే స్కోర్లు సంపాదించుకోవాలి కాబట్టి సరదాగా ఒక చిన్న టాస్క్ ఆడదాం. ఓకేనా, వచ్చేయండి మీరు ఇద్దరికి వచ్చేయండి. సో ఇప్పుడు మన స్కూల్లో పిల్లలు ఆడుతూ ఉంటారే స్టాండ్ సిట్, జంప్, రన్, అలా. ఓకేనా, నేను ఏది చెప్తే మీరు నా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. ఓకేనా, సో అలా నేను చెప్పినవి చేస్తూ ఉండాలి. ఫస్ట్ ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళకి 10 coins వస్తాయి, లాస్ట్ వరకు ఉన్న వాళ్ళకి 40 coins వస్తాయి. ఓకే ఓకే, రెడీ, జంప్, స్టాండ్, సిట్, అవుట్ అవుట్. మనీష గారు అలా ఎలా ఎలిపోండి ప్లేస్ కి. 10 coins, స్టాండ్, సిట్, స్టాండ్, జంప్, రన్, మొత్తం ఒక రౌండ్, సిట్, రన్, జంప్, పక్కలను పట్టుకోండి. రెడీ, టచ్ యువర్ హెడ్, షోల్డర్స్, నీస్, టోస్, థ్యాంక్ యూ. మీరు కూడా టోస్ పట్టుకోలే, పట్టుకో టోస్ పట్టుకోలేదు. 30 coins, ఓకే, థ్యాంక్ యూ మామ్. ఎక్సర్సైజ్ అయిందండి మాకు మార్నింగ్ మార్నింగ్. సో 30, 20, 30 ఇక 10 ఈ స్కోర్స్ తో స్టార్ట్ చేస్తున్నాము. ఆడిద్దాం మన ఫస్ట్ రౌండ్, చెప్పుకోండి చూద్దాం. ఈ రౌండ్ లో ఎల్ఈడి మీద మీకు 4 కార్డులు ఉంటాయి, 1, 2, 3, 4 నెంబర్స్ తో. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క కార్డ్ సెలెక్ట్ చేసుకుంటారు. ఆ కార్డ్ లో 2 సెలబ్రిటీల మొహాలు ఉంటాయి, సగం సగం ఉంటాయి అన్నమాట. వాళ్ళు ఎవరో మీరు కనిపెట్టాలి. 30 సెకండ్ల టైం ఉంటుంది. ఓకే, సుజిత గారు స్టార్ట్ చేశారు అనుకోండి, ఆవిడ ఆడుతున్నప్పుడు ఆవిడ ఒకవేళ 2 ఆప్షన్స్ ఇన్ టైం చెప్పలేకపోతే ఆ క్వశ్చన్ మీకు పాస్ అవుతుంది. ఓకే, అప్పుడు మీకు 10 సెకండ్స్ ఉంటుంది, 10 సెకండ్స్ లోపల మీరు చెప్పాలి. అండ్ వన్స్ ఒక పేరు మీ నోట్లోంచి వచ్చిందంటే అది ఫిక్స్, మళ్ళీ చేంజ్ చేయడానికి లేదు. ఓకే, సో కరెక్ట్ ఆన్సర్ చెప్పినప్పుడల్లా ఒక బెలూన్ పగలగొట్టే ఛాన్స్. ఓకే, చెప్పిన తర్వాత పగలగొట్టాలా? అది రైట్ అయితే అప్పుడు పగలగొట్టి, అందులో స్కోర్స్ ఉన్నాయి, 20, 30, 50, 70 అలా స్కోర్స్ ఉన్నాయి, ఆ స్కోర్స్ మీకు యాడ్ అవుతాయి. రెడీ, స్టార్ట్. సుజిత గారు ఏ కార్డ్ కావాలి? 1 1 కార్డ్ 1 చూసేద్దాము, అందులో ఉన్న ఆప్షన్స్, ఆప్షన్స్ ప్లీజ్. ఓ మై గాడ్, ఓకే ఓకే, ఎవరు వాళ్ళు ఇద్దరు? 30 సెకండ్స్ మీ టైము. ఏ కొంచెం ఈజీగానే గెస్ చేయొచ్చు, బిఏ కొంచెం
అచ్చా ఓకే ఈయన ఓకే నేను ఏదో ఒక పేరు అనుకుంటున్నా అవునా కాదు టైం అయిపోతుంది తొందరగా జ్యోతిక ఆప్షన్ ఏ జ్యోతిక బి సూర్య ఏదో ఒకటి అనుకోండి జ్యోతిక ఉంది కాబట్టి పక్కన ఇంకా ఆటోమేటిక్ గా సూర్య గారే ఉంటారని చెప్పారు ఏమో అయ్యి ఉండొచ్చు కూడా సో ఏ జ్యోతిక బి సూర్య చెప్పారు సుజిత స్వాతి మీరేమనుకుంటున్నారు నోటెడ్ ఉంది కానీ అది తన పేరు వస్తలేదు ఓకే కొలవెరెడ్డి సాంగ్ చేశారు వీళ్ళు ధనుష్ ధనుష్ సో ధనుష్ అనుకుంటున్నారు మీరు మీరేమైనా గెస్ట్ చేస్తారా నేను ధనుష్ అనుకుంటున్నాను మీరు ధనుషే మేము ధనుష్ ధనుష్ ఓకే ధనుష్ కి ఎక్కువ ఓట్లు పడ్డాయి కానీ సూర్య గారు అన్నారు సుజిత గారు చూద్దాం ఎవరు ఫస్ట్ జ్యోతిక కాదు చూద్దాం ఇట్ ఈస్ జ్యోతిక గారు రైట్ ఆన్సర్ అండ్ బి చెప్పారు ఐ థాట్ ప్రభుదేవ అనుకున్నా నేనైతే ఏకంగా సో అలా మన గెస్సులు అన్ని బోల్తా కొట్టి ఒక్క బెలూన్ పగలగొట్టే ఛాన్స్ వచ్చింది మనకి జ్యోతిక గారు రైట్ రండి మీ ఇష్టం ఎక్కడి నుంచి అయినా చూస్ చేసుకోవచ్చు ఒక బెలూన్ పగలగొట్టచ్చు ఏదైనా ఒక బెలూన్ బ్లూ చేద్దాం మా హస్బెండ్ కి ఇష్టం బ్లూ కలర్ ఓకే 70 కాయిన్స్ ఇప్పుడు మీ టర్న్ ఏ కార్డ్ కావాలి 4 కార్డ్ 4 ఓపెన్ చేద్దాం వెంకటేష్ అండ్ మీనా వెంకటేష్ ఫస్ట్ ఏ వెంకటేష్ తర్వాత బి మీనా ఏ వెంకటేష్ గారు బి మీనా గారు అనుకుంటున్నారు స్వాతి సుజిత మీరేమైనా చేంజ్ చేస్తారా సేమ్ ఓకే ఆప్షన్ ఏ వెంకటేష్ అండ్ బి మీనా చూద్దాం ఏ వెంకీ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ బి మీనా ఇస్ ద రైట్ ఆన్సర్ సూపర్ రెండు కరెక్ట్ స్వాతి గారు రెండు బెలూన్లు పగలగొట్టాలి చకటక వీళ్ళిద్దరు చేసిన సినిమాలు చెప్పండి మీరు ఒక ఐదు చెప్పాలి సూర్యవంశం ఇంకా రాజాల లేదు సూర్యవంశం మోస్ట్ హిట్ పేర్ అండి నెక్స్ట్ దృశ్యం దృశ్యం ఇంకా టైం కి గుర్తొస్తలేదు అబ్బాయి గారు నెక్స్ట్ దృశ్యం 2 రావట్లేదు చంటబ్బాయి చంటబ్బాయి ఏంటండి చంటబ్బాయి చంటి 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 ఇంకొకటి ఇంకొకటి చెప్తే బెలూన్ పగలగొట్టచ్చు అబ్బా రాజా అది సౌందర్య గారు చెప్తేనే పగలగొడతారు ఒక్కటి ఒక్క సినిమా కమ్ ఆన్ చాలా ఫేమస్ సినిమా అందులో ఆయన టీచరు స్టూడెంట్ లవ్ చేస్తుంది టీచర్ ని గుర్తొస్తలేదండి సుందరకాండ సుందరకాండ ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి వీళ్ళిద్దరివి యాక్చువల్లీ చంటి ఉంది మీరు చంటి చెప్పలేదు చంటి చెప్పాను చంటి అనుకోవట్లేదండి అది అనుకుంటున్నా రండి మేమేం అనుకో మీరు అటు ఇటు తిరిగిన ఐదు సినిమాల పేర్లు చెప్పారు కాబట్టి 50 కాయిన్లు అండ్ ఇంకోటి కూడా సెల్ బర్స్ చేయొచ్చు మీరు ఓకే కదా ఓకే ఇంకొకటి బర్స్ చేయండి బెలూన్ మీరు రెండు కరెక్ట్ చెప్పారు ఓకే బర్స్ ఓకే 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 లాస్ట్ చేయండి 80 కాయిన్స్ వావ్ 160 ఇస్ యువర్ స్కోర్ సహస్ర రెడీయా రెడీయా చెప్పు ఏ కార్డ్ కావాలి 2 కార్డ్ 2 ఓపెన్ చేసేయండి వెరీ ఈజీ చాలా ఈజీగా తెలుస్తున్నాయి చిరంజీవి చెప్పు ఆప్షన్ ఏ ఆప్షన్ ఏ చిరంజీవి బి బి అక్కడ వెళ్ళి చూడొచ్చా రా నా అద్దాలు ఇవ్వాలా సహస్ర అద్దాలు ఇవ్వాలా అసలు కనబడదు అప్పుడు ఇస్తున్నా ఇటు తీసుకో అందుకనే ప్లాన్ అంత మీ మీద ప్రేమతో సహస్ర ఆవిడ సైట్ కలిసి ఫుల్ కనిపిస్తే
టైం అయిపోయింది, ఒకటే చెప్పింది సహస్ర ఇన్ టైమ్ చిరంజీవి గారు అని చెప్పి. బి ఎవరో ఏం చెప్పలేదు. మనం చెప్పొచ్చా మ్యామ్? ఆహా, మనం కాదు, వాళ్ళిద్దరు. త్రిష అనుకుంటున్నాను. త్రిష అనుకుంటున్నారు. ఆప్షన్ ఏ? చిరంజీవి. ఓకే, చూద్దాం ఎవరున్నారు. ఆప్షన్ ఏ రివీల్ చేయండి. ఇట్ ఈస్ అవర్ మెగా స్టార్. సో సహస్ర, నువ్వు ఒక బెలూను, మీరు ఒక బెలూను, ఇద్దరు పగలు కొట్టచ్చు. రండి, ఫస్ట్ నువ్వు వచ్చి. ఓకే, 20 కాయిన్స్. మనీషా, మీరు ఒక బెలూన్ బస్ చేయొచ్చు. ఇప్పుడు చెప్పుకోండి చూద్దాంలో. మనీష గారు, మీ క్వశ్చన్ రాబోతోంది. ఓకే, కార్డ్ 3 ఓపెన్ చేసేద్దాం. మీరు చెప్పలేకపోతే సహస్రకి వెళ్ళిపోతుంది క్వశ్చన్. సో చూడండి ఎవరు వాళ్ళిద్దరు. టైం స్టార్ట్ అయిపోయింది, ఇన్ టైం చెప్పాలి. బి నయనతార. ఓకే, తోడుకు రావాలా మనీషా? రావాలా? గజనీ సినిమాలో. గజనీ సినిమాలో సూర్య గారా? టైమ్ అప్. రండి. సో మనీషా, బి నయనతార ఒక్కటే చెప్పారు మీరు. సహస్ర, నువ్వేం చెప్తావు? ఆప్షన్ ఏ ఎవరు? అపరిచితుల్లో హీరో సూర్య గారు. అపరిచితుడు హీరో సూర్యనే. సో గజనీ హీరో కూడా సూర్యనే. సారీ, గజనీ హీరో సూర్య, అపరిచితుడు హీరో విక్రమ్. సారీ మ్యామ్, నేను చెప్తాను. ఓకే, నాగార్జున గారు. చూద్దాం ఎవరు. ఒకళ్ళు విక్రమ్ అన్నారు, ఒకళ్ళు సూర్య అన్నారు. ఆప్షన్ ఏ ఎవరు? మనీషా ఒక బెలూన్. అలా చెప్పుకోండి చూద్దాం. అయిపోయింది అండ్ ఈ రౌండ్ అయిపోయేసరికి ఈ లీడ్ లో ఉన్నారు స్వాతి విత్ 160 కాయిన్స్. ఇప్పుడు మన తర్వాత రౌండ్ గోల్డెన్ ఆఫర్. గోల్డెన్ ఆఫర్. నా గోల్డెన్ ఆఫర్ తో నేను రెడీ. ఈ ఆఫర్ ని ఎవరు యూజ్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. లీడ్ స్కోరర్ స్వాతి గారు, మీరు డైరెక్ట్ గా ఆడేయచ్చు. ఓకే, మిగతా వాళ్ళు సెకండ్ లీడ్ లో ఉన్న మనీషా, మీరు ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. మీరిద్దరు ఆడాలంటే మాకు 20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. అయ్యో, వస్తే 80 కాయిన్లు వస్తాయి, అది కూడా ఉంది. రెడీ స్వాతి? రండి, ట్రై చేద్దాం. ఆ, ఇప్పుడు ట్రై చేయండి. ఎంత బరువు ఉందండి ఇది? ఎంత బరువు ఉందండి ఇది? 80 కాయిన్లు ఊరికనే ఇస్తామండి. సరిగ్గా సరిగ్గా ఎలా తీస్తే వస్తుంది? థింక్ చేయండి ఫస్ట్ దాన్ని. సరిగ్గా పట్టుకుని తీయండి, ఫింగర్ తో ఇలా పట్టుకోండి. ఫింగర్స్ తో పట్టుకుని ట్రై చేయండి. అయ్యో అయ్యో, చెయ్యి నలిగిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఎలా తీయాలండి? పట్టుకోండి ఫస్ట్ వేళ్లతో. అంత పరువు నాకు పట్టలేదు. నా చెయ్యి ఒకసారి అసలు పట్టుకోలేదు. మీరు ఇప్పటిదాకా వేళ్లతో ఇలా పట్టుకోండి. ఇలా పైనుంచి పైనుంచి ఇలా 4 వేళ్ళు వెనకాల పెట్టండి. అరే రామా, అలా తీయండి. సేమ్ అలాగే తీయండి, బయటికి తీయండి. ఒక్కసారి మరి ఇంత బరువు పెడతారా అండి? అది ఇంకా బరువు ఉంటుంది. మీరు దీనికి ఇలాంటి ఎలా చాలా మంది రెండు ఏదో చక్కగా గూట్లో చేయో తీసుకున్నట్టు తీసి బయట పెట్టేశారు. వైల్డ్ రైడ్ సూపర్. అది అవి ఇవి చింపడం కాకుండా కొంచెం అప్పుడప్పుడు ఇలా కూడా చింపుతుంది.
ఓకే బట్ గుడ్ ట్రై. సో నెక్స్ట్ ఎవరున్నారు? మనిష, మీరు ఆడాలంటే మాకు 10 coins ఇవ్వాలి. ఓకే మేడం. -10 coins. మనిషగా తీయండి. రాదుగా ఇది, రాదుగా. హ్యాండ్స్, హ్యాండ్ మీద ఇలా ప్లేస్ చేసుకోండి బారు, లేదంటే ఇలా ఫింగర్స్ తో పట్టుకుని తీయండి. ఆ రెండు విధానాలతోనే వస్తుంది. మీరు ఇలా పట్టుకున్నప్పుడు మన వేళ్ళు మనకే అడ్డొచ్చేస్తాయి, దాంట్లోంచి రాకుండా. ఎన్రు ఇన్రు అసలు ఉపయోగించచ్చు మేడం? రెండు చేతి మీ ఇష్టం, రెండు చేతులు లోపల పడితే ఉపయోగించుకోండి. ఉంది, చాలా ఉంది. ఏం చేస్తున్నారు మీరు? నేను చెప్తున్నాను కదా, ఇక్కడ చెప్తున్నాను కదా, ఇలా పట్టుకోండి, అలా రాదు, ఇలా పట్టుకుంటే రాదు అని చెప్తున్నాను కదా. వినొచ్చు కదా, మేము వినాం కదా మేడం. ఓకే, ట్రై చేయాలని ఆతృత. హెల్ప్ చేయొచ్చు కదా మేడం. అంటే ఇంకా నేను ప్లీజ్ మనిష గారు మీరు ఇలా ఉండరా అని చెప్పి నేను రెండు స్పైన్ పెట్టి పాయింట్స్ తీసుకోండి అనాలి ఇంకా. గుడ్ ట్రై, పోయే 10 పాయింట్స్ అయితే పోయే. నెక్స్ట్ ఎవరు? సుజిత గారు ఆడతారా? అసలే ఎన్ని పాయింట్స్ ఉన్నాయండి నాకు? 90 ఉన్నాయి, ఇప్పుడు 20 మాకు ఇవ్వాలి మీరు ఆడాలంటే. ట్రై చేస్తా, ఏదైతే. -20 coins. అరే బాబు, ఇవాళ బక్కగున్నోళ్ళ చేతులకే రాలే, నాకేమొస్తుంది? చెయ్యి అయితే మనం ఏం చేయలేం. సో ఎక్కువ మనం చేయకాకుండా వేళ్ళని వాడాలన్నమాట అలాంటప్పుడు. స్టార్ట్. ఇందాక నుంచి నేను చెప్తుంది ఇది. ఓకే, 30 coins. అది కూడా అలాగే తీయండి, అంతే, సేమ్ అలాగే, అంతే. కమ్ ఆన్ సుజిత. అయ్య బాబోయ్, వచ్చేసింది. కొంచెం బ్యాలెన్స్ చేయండి, అంతే, కొద్దిగా. ఆ బావు జారిపోతుంది. ఒక్క నిమిషం అండి. ఆ పర్లేదు, ఉన్నది ఒక్క నిమిషమే. ఆగండి, ట్రై చేస్తాను. ఆగండి, ఇంకా కమ్ ఆన్ తీయండి, అంతే అంతే. టైం అయిపోయింది. చాలా చాలా ట్రై చేశారండి. సో 30 coins. ఒక పొడుపు కదా. పొడుపు కదా, అడగండి అడగండి. తెల్లని సువాసనల మొగ్గ పువ్వు పుయ్యగానే మాయమవుతుంది. తెల్లని సువాసనల మొగ్గ పువ్వు పుయ్యగానే ఏది మాయమవుతుంది? సువాసన మొగ్గ ఫస్ట్ అంటే తెలుపులో ఉంటది, ఎర్రగా అవగానే మాయమవుతుంది. మంట కాదు, ఆ దాని రిలేటెడ్ ఫైరా, దాని రిలేటెడ్ ట్రై చేయండి మేడం. మీరు చెప్పారు ఆల్మోస్ట్ తెల్లని కలర్ లో అగరబత్తి, తెల్లని ఆల్మోస్ట్ చెప్పారు అదే, తెల్లని తెల్లని రంగు పూజలో ఉపయోగించారు. కర్పూరం, కర్పూరం, కర్పూరం. ఓకే ఓకే, శాస్త్ర ఏంటి పరిస్థితి? ఆడతానే. ఆడతావా? ఆడతా. ఓకే, -20 coins. తీసేయండి. వెరీ గుడ్. చూస్తుంటే మరి దీని పరిస్థితి ఏంటి? లేపనా వచ్చి ఆవిడా, లేదా హ్యాండ్ మీద పెట్టుకోండి, హ్యాండ్ మీద ప్లేస్ చేసుకోండి. పైకి లేపండి, అలాగే తీయండి, అంతే అంతే, అదే పొజిషన్. వచ్చింది వచ్చింది వచ్చింది. చెయ్యి ముందుకు అనండి, చెయ్యి ముందుకు పెట్టుకనండి. అంతే అంతే. గోల్డెన్ ఆఫర్ అయిపోయేసరికి స్కోర్స్ చూసేద్దాం. అండ్ లీడ్ లో ఉన్నారు స్వాతి విత్ 160 coins. సో రెడీ టు ప్లే లక్కీ ఆఫర్? ఆడదాం లక్కీ ఆఫర్. సో ఈ రౌండ్ లక్కీ ఆఫర్,
దీంట్లో లీడ్ స్కోర్ ఉన్న స్వాతి డైరెక్ట్ గా ఆడొచ్చు. మిగతా వాళ్ళు ఆడాలంటే సేమ్ ఇందాక రౌండ్ లో లాగానే 10 కాయిన్స్ ఇవ్వాలి మీరు మనీష. నెక్స్ట్ సహస్ర మీరు అండ్ సుజిత ఆడాలంటే 20-20 కాయిన్స్ ఇచ్చి ఆడాల్సి ఉంటుంది. ఆట ఏంటంటే ఎల్డీ స్క్రీన్ మీద స్టార్ వనిత అని కాయిన్స్ వస్తాయి. ఆ కాయిన్స్ వెనకాల గిఫ్ట్స్ ఉన్నాయి. కొన్ని కాయిన్స్ వెనకాల ఎక్కువ నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఉండొచ్చు, లైక్ 50-60 అలా, లేదంటే కొన్ని చోట 10 గ్రాముల బంగారం ఉండొచ్చు, ఒక స్కూటర్ ఉండొచ్చు, అండ్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్ వోచర్స్ ఉన్నాయి, అండ్ హైపవర్ ఎలక్ట్రికల్స్ వాళ్ళు అందించేటువంటి గిఫ్ట్స్ కూడా ఉన్నాయి. సో ఏమైనా గెలవచ్చు, ఓకేనా? మీరు చూస్ చేసుకుంటారు, ఆ వెనకాల ఏ గిఫ్ట్ ఉంటే ఆ గిఫ్ట్ మీకు ఇచ్చేస్తాం. ఓకే, ఫస్ట్ స్వాతి మీరు చూస్ చేసుకోండి. ఎన్ లెటర్ మీద మా అబ్బాయి పేరు నిశ్చయ్. ఓకే, నేను ఎన్ సెలెక్ట్ చేసుకో. సో లెటర్ ఎన్ సెలెక్ట్ చేసుకున్నారు. లెటర్ ఎన్ వెనకాల ఏం గిఫ్ట్ ఉందో చూద్దాం. ఈ 40 మీ స్కోర్ 200 అయిపోయింది స్వాతి గారు. మనీష మీరు సెకండ్ పొజిషన్ లో ఉన్నారు, ఆడాలంటే మాకు 10 కాయిన్స్ ఇవ్వాలి. అవును మేడం. ఓకే మేడం. ఓకే, -10 కాయిన్స్ ఫ్రమ్ మనీష. అండ్ లక్కీ ఆఫర్ లో ఏ లెటర్ చూస్ చేసుకుంటారు? ఏ మేడం, ఎక్కడ ఏ ఫస్ట్ లైన్ స్టార్ అన్న స్టార్ లో, స్టార్ లో ఏ? ఓకే, స్టార్ లో ఉన్న ఏ సెలెక్ట్ చేసుకున్నారు, ఆ ఏని ఒకసారి రివీల్ చేసేద్దాం. ఇంకో ఛాన్స్ కూడా వచ్చింది. సో నెక్స్ట్ లక్కీ లెటర్ ఏంటి? హెచ్ మేడం. లెటర్ హెచ్ రివీల్ చేసేయండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందిస్తున్న గిఫ్ట్ వోచర్, నెంబర్ 1 ఫ్యామిలీ షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వాళ్ళు అందిస్తున్న గిఫ్ట్ వోచర్. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్. ఓకే, నెక్స్ట్ సహస్ర నువ్వే -20 చేసేసుకుంటే ఆడదాం. చేసేస్తా. -20 ఫ్రమ్ సహస్ర. ఏది బాగా లక్కీ లెటర్? లక్కీ లెటర్ లేదు అందులో, ఉన్న వాటిలో. మా అన్నయ్య పేరు ఉంది కదా, ఏ అజయ్. వనితలో ఏ, వనితలో ఏ. ఓకే, వి పక్కన ఏ. ఓకే, వి పక్కన ఉన్న ఏ లెటర్ సెలెక్ట్ చేసుకుంది సహస్ర? లెట్స్ రివీల్ దట్. ఇంకో ఛాన్స్ కూడా. ఈసారి ఏంటి? ఓకే, లెటర్ ఎస్. అలా మొత్తానికి బోల్డ్ కాయిన్లు వచ్చాయి రౌండ్ నీకు. 220 ఇప్పుడు నీ స్కోర్. సుజిత రెడీ? -20 కాయిన్స్. ఇప్పుడు 80 ఉన్నారు, చూద్దాం ఏం వస్తాయో. వి, లెటర్ వి. ఎస్, లెటర్ వి సెలెక్ట్ చేసుకున్నారు. వి ఓపెన్ చేసేద్దాం. అలా ముగిసింది ఈ స్కోర్లు చూసేద్దాం ఒకసారి. లీడ్ లో ఉంది సహస్ర ఇప్పుడు విత్ 220 కాయిన్స్. అండ్ మన లాస్ట్ రౌండ్ లక్ కిక్. ఈ రౌండ్ కి కరెక్ట్ గా లీడ్ పొజిషన్ కి వచ్చేసింది సహస్ర. సో తనతోనే రౌండ్ స్టార్ట్ చేద్దాము. సహస్ర, నీ ముందు వీల్ కార్డ్ ఉంది. ఓకే, ఇక్కడ లక్కీ వీల్ ఉంది ఆన్ ద స్క్రీన్. సో నీ దగ్గర 3 కార్డ్స్ కూడా ఉన్నాయి. ఆ 3 కార్డ్స్ లోనూ ఈ వీల్ లో ఉన్న పిక్చర్స్ ఉన్నాయి, మొబైల్, రింగ్ అండ్ మనీ. ఆ 3 కార్డ్స్ పంచేయి వీళ్ళకి. రింగ్ మనీష గారి దగ్గర, ఫోన్ స్వాతి దగ్గర, డబ్బులేమో సుజిత గారి దగ్గర ఉన్నాయి. ఇప్పుడు అక్కడ తిప్పిన తర్వాత వీలు ఎక్కడ ఆగుతుందో, ఆ పిక్చర్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ నీకు వస్తాయి.
అలాగే ఆ పిక్చర్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకు కూడా అన్ని కాయిన్స్ నువ్వు యాడ్ చేయాలి. మిగతా ఇద్దరి దగ్గర తీసుకుని ఆరు ఒకళ్ళ దగ్గర తీసుకుని నీ ఇష్టం ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు. అసలు నీకేం ఇష్టం ఈ మూడిట్లో? ఫోన్ ఇష్టమా, రింగ్ ఇష్టమా, డబ్బులు ఇష్టమా, మనీ? ఎందుకు మనీ ఉంటే ఫోన్ కొనుక్కోవచ్చు, రింగ్ కొనుక్కోవచ్చు, ఏమన్నా కొనుక్కోవచ్చు. కానీ ఇప్పుడు పెరిగే బంగారం ధరలకి అసలు ఏమీ కొనేలా లేదు అసలు, కదా? టూ మచ్ 60 చేంజ్ ఉంది కదా, 62 ఎంత ఉంది, 63 అబ్బా. ఓకే, సో ఒకవేళ ఐటమ్స్ కాకుండా ఇంకెక్కడన్నా ఆగింది అనుకో, లాక్కోవడమే 20 అంటే ఎవరి దగ్గర నుంచినా 20 కాయిన్స్ లాగేసుకోవచ్చు. ఎవరికి ఇస్తారు -20 అంటే నీ స్కోర్లోంచి 20 తగ్గించుకుని నువ్వు ఎవరికన్నా ఇవ్వాలి, సరేనా? రెడ్ కలర్ అండ్ యాంకర్ చాయిస్ 20 అంటే నా ఇష్టం, నేను ఆ 20 కాయిన్స్ ఎవరికన్నా ఇస్తాను. రెడీ? తిప్పే సహస్ర. ఓకే, రింగ్ వెనకాల ఎన్ని కాయిన్స్ ఉన్నాయి? 50 ప్లస్ ఇంకొక ఛాన్స్. సరే ఇప్పుడు 50 అయితే సహస్రం నువ్వు తీసేసుకో, అండ్ 50 మనీషా గారికి కూడా యాడ్ చేయాలి. ఈ రౌండ్ వరకు ఆ 50 ఎవరి దగ్గర నుంచి తీసుకుని యాడ్ చేస్తావో చెప్పు. ఇంకో ఛాన్స్ ఉంది కదా, ఆ ఇంకో ఛాన్స్ వీలు తిప్పినప్పుడు అవి మొత్తం నీకే వస్తాయి. ఒకవేళ వేరే చోట ఆగినా కూడా మీకు ఎవరికి రావు. ఈ 50 మాత్రం ఎవరి దగ్గర నుంచి తీసుకుని ఇద్దాం చెప్పు మనిషాకి. వన్ 50 ఉన్నాయి, 200 అవుతాయి ఆవిడకి. అండ్ 50 మనిషా గారికి యాడ్ చేసేద్దాము. మనిషా మీ స్కోర్ 200, సహస్ర ఇప్పటికీ నువ్వు 270 అండ్ స్వాతి 170, సుజిత 160. ఫైన్, సో ఇంకొక ఛాన్స్ ఉంది కదా మనకి, తిప్పి. ఫైనల్ గా సహస్రాకి చాలా ఇష్టమైన డబ్బులు వచ్చాయి. ఆ డబ్బులు ఎన్ని డబ్బులు ఇస్తాయో చూద్దాం. 60 కాయిన్స్ అండ్ ఆ 60 కాయిన్స్ నీకే సహస్ర. సో సెకండ్ టర్న్ కాబట్టి మీకు ఇవ్వట్లేదు ఇప్పుడు, అది అలా అయింది అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ లీడ్ లో ఎవరున్నారు? మీరే మనిషా. మనిషా పంచేయండి కార్డ్స్. డబ్బులు స్వాతి గారి దగ్గర, ఫోన్ సుజిత అండ్ బంగారం విత్ సహస్ర. మనిషా మీకేం కావాలి? రింగ్. రింగ్ దగ్గర ఆగాలనుకుంటున్నారు. ఓకే సరే, తిప్పండి. మీకు ఇష్టమైంది రింగ్, మీకు ఇష్టమైంది వస్తే ఆవిడకి కూడా కాయిన్లు వస్తాయి. ఇప్పుడు ఆ స్కోర్ ఇంకా పెరుగుతుంది, పర్లేదా? మరి వేరేది వస్తే ఎవరికైతే వాళ్ళకి పాపం అక్కడి నుంచి లాక్కునన్న ఇవ్వచ్చు వీళ్ళకి. సరే చూద్దాం ఎక్కడ ఆగుతుందో. తిప్పండి, స్టార్ట్ ద వీల్ అని చెప్పండి. మొబైల్ ఫోన్. ఓకే, మనిషా ఇప్పుడు 60 కాయిన్.
సుజితకు కూడా ఇవ్వాలి. ఫోన్ సుజిత గారి దగ్గర ఉంది కదా, ఫోన్ ఇలా కూడా ఉపయోగపడుతుంది సుజిత కదా. లేదు లేదు, ఇవ్వాలి ఇవ్వాలి. మీ ఇష్టం, ఎవరి దగ్గర నుంచి అయినా తీసుకోవచ్చు, ఒకళ్ళ దగ్గర కూడా తీసుకోవచ్చు, కానీ మీ ఇష్టం. స్వాతి గారి దగ్గర ఎంత అన్నారు? 30. ఓకే, -30 స్వాతి గారు. సహస్ర -30 అండ్ 60 సుజిత గారికి యాడ్ చేసేస్తున్నాం. సుజిత గారు మీ స్కోర్ ఇప్పుడు 220, మీరు 300. ఓకే, మీరు 260 లీస్ట్ లో ఉన్నారు స్వాతి విత్ 140. చూద్దాం, ఇంకో రౌండ్ ఉందిగా. ఇప్పుడు సుజిత గారు తిప్పాలి కాబట్టి తిప్పేద్దాం. డబ్బులు వస్తుంటే కూడా వద్దంటారు ఏంటండి మీరు? ఇందాకడి నుంచి 61 31 చక్కగా ఖర్చు పెడుతున్నారు మీరు. చూద్దాం ఈసారి ఖర్చు పెడతారో లేకపోతే తెచ్చుకుంటారో. సుజిత రెడీ? అదిగో క్యాషే వచ్చింది చూసారా. మీకు యాడ్ చేసేద్దాం. ఆ 50 మనకి స్వాతి గారు ఇప్పటిదాకా ఖర్చు పెడుతున్నా అన్నారు కాబట్టి కొంచెం ఇన్కమ్ కూడా చూపిద్దాం. ఇప్పుడు ఆ 50 మీకు యాడ్ చేసేద్దాం. 50 ఎవరి దగ్గర నుంచి తీసుకుంటారు? సహస్ర 300, మనీష 260, మీది 270, ఆవిడది 140. సహస్ర 40, -40. మనీష 10. 250 ఇప్పుడు, మీరు 260 అండ్ ఆ డబ్బులు మొత్తం స్వాతి గారికి యాడ్ చేసేస్తే 190 ఈజ్ యువర్ స్కోర్. స్వాతి కార్డ్స్ పంచేయండి, చెప్తా ఫస్ట్. లో ఉన్నారు అసలే, ఎక్కువ స్కోర్ వస్తే విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే రెడీ, చెప్పండి, స్టార్ట్ ది వీల్. సో 30 కాయిన్స్ మీకు యాడ్ అయిపోయాయి అండ్ మనీ ఎవరి దగ్గర ఉంది? సహస్ర. సహస్రకు కూడా ఇప్పుడు 30 యాడ్ చేయాలి. ఎక్కడి నుంచి యాడ్ చేస్తారు? ఏ ఇప్పటివరకు అయితే మీరే లీడింగ్ సుజిత, బట్ ఐ డోంట్ నో తర్వాత ఏమవుతుందో. సో 30 కాయిన్స్ సహస్రా క్యాచ్ చేసేస్తున్నాం అండ్ ఇవాళ స్టార్ వనిత సహస్రా విత్ 292. We'll be right back.
స్పాన్సర్డ్ బై హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్. స్టార్ వనిత హై పవర్ ఎలక్ట్రికల్ ఇండస్ట్రీస్ నుంచి మీకు ఒక గిఫ్ట్, ఎలక్ట్రికల్ లైన్ మెటీరియల్స్ మ్యానుఫ్యాక్చరర్స్ వీళ్ళు. కంగ్రాచులేషన్స్. ఈ కార్యక్రమానికి గిఫ్ట్ స్పాన్సర్ చేస్తున్న వారు సౌత్ ఇండియా షాపింగ్ మాల్, నెంబర్ వన్ ఫ్యామిలీ షాపింగ్ మాల్. మనీషా, మీకు సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా. సుజిత, సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ శ్యామల, అండ్ థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ నుంచి మీకు కూడా గిఫ్ట్ ఇవ్వచ్చు. థ్యాంక్ యూ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. బోల్డ్ అన్ని గిఫ్ట్స్, సూపర్ ఎంటర్టైన్మెంట్. ఇవాళ ఎపిసోడ్ అదిరిపోయింది కదా, నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో నలుగురు వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్ బాయ్.